తెలంగాణ కర్ణాటక సరిహద్దుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల సవాళ్లు ఆసక్తిగా మారుతున్నాయి నీ ఇలాకాలోకొచ్చి నిన్ను ఓడిస్తానంటే ఓడిస్తానని పరస్పరం శబధాలు చేస్తున్నారు పొరుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల మధ్య ఎందుకీ తగవు ఎవరేలు ఏమ వాచ్ ఈయన పేరు శివరాజ్ పాటిల్ కర్ణాటకలోని రాయచూర్ బీజేపీ ఎమ్మెల్యే ఇక ఈయన రాజేందర్ రెడ్డి తెలంగాణలోని నారాయణపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇద్దరిది వేరువేరు రాష్ట్రాలైనా సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గాలు ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంటుంది వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో రాజేందర్ రెడ్డిని ఓడించడానికి ప్రచారం చేస్తానని పాటిల్ అంటే అదేవిధంగా కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే దీంతో ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది ఎందుకు శబధాలు చేసుకుంటున్నారనేది చర్చగా మారింది తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని ఇదే బీజేపీ ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ ప్రశంసలు కురిపించారు రాయచూర్ను తెలంగాణలో కలిపేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో పాటిల్ కామెంట్స్ ను కర్ణాటక సరిహద్దులోని తెలంగాణ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి ఒకవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పై బీజేపీ ఒంటికాలు పేలేస్తుంటే అదే బీజేపీకి చెందిన కర్ణాటక ఎమ్మెల్యే పార్టీల్ చేసిన కామెంట్స్ పొండు మీద కారం కారంజల్లినట్లయితే అధిష్టానం నుంచి అక్షింతలు పడ్డాయో ఏమో టీఆర్ఎస్ వైఖరిపై అప్పటి నుంచి గుర్రుగా ఉన్నారట పాటిల్ దీనంతటికీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కారణమని ఆయన అనుమానిస్తున్నారట దీంతో ఇద్దరి మధ్య వైరం మొదలైందని చెబుతారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజా సంక్రామ యాత్రలో పాల్గొన్న పాటిల్ రాజేందర్ రెడ్డిపై గురిపెట్టారు వచ్చే ఎన్నికల్లో నారాయణపేటలో ప్రచారం చేసి రాజేందర్ రెడ్డిని ఓడిస్తానని సవాల్ చేశారు ఈ కామెంట్స్పై ఎమ్మెల్యేతో పాటు సరిహద్దు నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి పాటిల్ గతంలో చేసిన కామెంట్స్ ను సామాజిక మాధ్యమాల్లో మరోసారి సర్క్యులేట్ చేస్తూ పాలన బాగుండబట్టే ఓడిస్తారా అని ప్రశ్నలు సంధిస్తున్నాయి అయితే తెలంగాణలో కంటే కర్ణాటకలోని అసెంబ్లీ ఎన్నికలు ముందుగా వస్తాయి దాంతో వచ్చే ఎన్నికల్లో పాటిల్ కన్నడ అసెంబ్లీలో ఎలా అడుగు చూస్తానని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సవాల్ చేశారట అప్పటి నుంచి రెండు శిబిరాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి ఎమ్మెల్యేల పొలిటికల్ వార్ తెలంగాణ కర్ణాటక సరిహద్దు నియోజకవర్గాల్లో రాజకీయ వేడి వాస్తవానికి నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఉండేది కర్ణాటకలోని రాయచూర్లోనే ఆయన వ్యాపార ఆర్థిక కార్యకలాపాలన్నీ అక్కడే ఉన్నాయి నారాయణపేటకు వచ్చిపోతుంటారు రాజేందర్ రెడ్డి ఆ ప్రాంతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రాజకీయ ప్రజా వ్యాపార వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నాయి దీంతో పంతాలకు పోయి నిజంగానే ఎన్నికల్లో ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరు ప్రచారాలు చేసుకుని ఎవరి కాళ్ల కిందకు నీళ్లు తెచ్చుకుంటారో చూడాలి